హలో ఆల్ వెల్కమ్ టు అన్అకాడమీ వీక్లీ స్కాలర్షిప్ టెస్ట్. సో ఇప్పుడు అన్అకాడమీ మనకి ఎవ్రీ వీక్ ఆన్ సండే సో 11 AM కి వీక్లీ స్కాలర్షిప్ టెస్ట్ జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ వచ్చి ఫ్రీ. మీరు ఈ వీక్లీ స్కాలర్షిప్ టెస్ట్ని అన్లాక్ చేసుకోవాలంటే నాకు కోడ్ ఇవ్వండి GSS03. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను సో రెఫరెన్స్ కోసం. ఓకే రైట్. సో ఈ వీక్లీ స్కాలర్షిప్లో బెనిఫిట్ ఏంటంటే మనకి సో లైవ్ లీడర్ బోర్డ్ ర్యాంకింగ్ ఉంటుంది. టోటల్ 60 మినిట్స్కి 28 క్వశ్చన్స్ ఉంటాయి. అలానే 4 crore వర్త్ ఆఫ్ స్కాలర్షిప్ పూల్ ఉంటుంది. అండ్ సపరేట్ కాంటెస్ట్ ఉంటుంది class 11, class 12 ఇంకా లాంగ్ టర్మ్ వాళ్ళకి. సో ఈ కోడ్ని మీరు సో ఈ టెస్ట్ని మీరు అన్లాక్ చేసుకోవాలంటే మాత్రం GSS03 ఈ కోడ్ ఇవ్వండి. మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ క్విజ్లో కానీ గెలిచిన వాళ్ళకి ఫస్ట్ top 3 winners కి 100% స్కాలర్షిప్ ప్లస్ సబ్స్క్రిప్షన్స్ ఇస్తారు. అండ్ తర్వాత 150 winners కి గాను అడిషనల్ డిస్కౌంట్స్ ఉంటాయి. సో డ్యూరేషన్ వచ్చి ఎంటైర్గా 60 మినిట్స్. సో ఇంకా అన్అకాడమీ మనకి ప్లస్ ఇంకా ఐకానిక్ సెషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఇంకా ప్లస్ ఇంకా ఐకానిక్ సెషన్స్ని అన్లాక్ చేసుకోవాలన్నా కానీ నా కోడ్ ఇవ్వండి. అండ్ ఇంకా ఇప్పుడు సోఫార్ అన్అకాడమీలో మనకి సపరేట్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి. సో మీరు ఎప్పుడు జాయిన్ అయినా కానీ మీకంటూ ఒక సపరేట్ బ్యాచ్ ఉంటుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ, నీట్ యూజీ తీసుకున్నట్టయితే. ఇంకా వేరే కోర్సెస్ వాళ్ళకి కూడా సపరేట్ బ్యాచెస్ ఉంటాయి. సింగిల్ సబ్జెక్ట్ అయితే ఉండదు. మీకు ఏ ఆ ఎంటైర్ కోర్స్ కి సంబంధించిన ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్ ప్రతిది కూడా మీకు నూకన్ కార్నర్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ స్టడీ మెటీరియల్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు, ప్లస్ ఫిజికల్ స్టడీ మెటీరియల్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో దట్స్ ఇట్. ఇప్పుడు ఈ రోజు మన టాపిక్ వస్తే, సో ఈ రోజు సోఫార్ మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చూడబోతున్నాం, దట్ ఈస్ ఫైలం ఆర్థ్రోపోడా. సో ఫైలం ఆర్థ్రోపోడాలో మనకి చాలా ఇన్సెక్ట్స్ ఉన్నాయి. సో మనం ఆ ఇన్సెక్ట్స్ అన్ని పిక్చర్స్ లో చూస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే. సో ఇప్పుడు వచ్చే ఫస్ట్ ఇన్సెక్ట్ సో స్పైనీ లోబ్స్టర్ అనమాట. సో స్పైనీ లోబ్స్టర్ లేదా రాక్ లోబ్స్టర్ అంటారు. ఇది ఈ పిక్చర్. సో మీరు చూడొచ్చు. సో సో ఫార్ ఆ లోబ్స్టర్ ని చూస్తేనే దాని మీదంతా స్పైన్స్ ఉన్నట్టు ఉంటుంది. సో పాలిరూనస్ ఇలిఫాస్, పాలిరూనస్ ఇలిఫాస్ దీనికి సైంటిఫిక్ నేమ్. దీన్ని స్పైనీ లోబ్స్టర్ అంటాం లేదా రాక్ లోబ్స్టర్ అంటాం. సో ఇది పిక్చర్. మన పిక్చర్ గా చూస్తే ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. ఓకే. సో మీరు చూసేసారు కదా. నెక్స్ట్ పిక్చర్ లోపలికి వెళ్ళిపోదాం. సో దీన్ని వాస్ప్ స్పైడర్ అంటారు. సో ఇదే వాస్ప్ స్పైడర్. సో ఒరబ్ వీవ్ స్పైడర్ అని కూడా అంటారు దీన్ని. ఇది వాటి యొక్క స్పీషియస్ అనమాట. సో ఇది వెబ్, స్పైడర్ వెబ్. ఆర్గియోపే బ్రూనిచి దీని పేరు అనమాట. దీని సైంటిఫిక్ నేమ్ ఆర్గియోపే బ్రూనిచి. సో ఇది ఆ వాస్ప్ స్పైడర్. నెక్స్ట్ ఇది సెంటిపీడ్. సో యూజువల్ గా చాలా మందికి సెంటిపీడ్ మిల్లిపీడ్ కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. సెంటిపీడ్ ఇలా ఉంటుంది. స్కోలోపెండ్రా దీని పేరు. ఈ ఎంటైర్ వీడియో వచ్చి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంతే. సో పిక్చర్స్ ద్వారా మనం ఎలా ఐడెంటిఫై చేయగలం ఆర్గానిజమ్స్ ని. సో దిస్ ఇస్ సెంటిపీడ్ అండ్ స్కోలోపెండ్రా. ఇది బటర్ఫ్లై, మనకు అందరికి బాగా తెలుసు. సో చాలా వైబ్రెంట్ కలర్స్ తో ఉంటుంది. సో యూజువల్ గా కొన్ని దగ్గర అయితే బటర్ఫ్లై పార్క్స్ అనే ఉంటాయి. సింగపూర్ ఎయిర్పోర్ట్ లో అయితే సపరేట్ గా బటర్ఫ్లై పార్క్ అనే ఉంది. అక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉంటాయి. సో లోపల ఒక గ్లాస్ కేసింగ్ లోపల ట్రీస్ అవన్నీ గ్రో చేసి దాని మీద అంతా బటర్ఫ్లైస్ ఉంటాయి అక్కడ. ప్యాలి ఇకిరోస్ సోఫానస్ హిపోతో. సో ఇది మిల్లిపీడ్. సో సెంటిపీడ్ వేరు, మిల్లిపీడ్ వేరు. సో ఇక్కడ కనిపిస్తున్న ఇది సెంటిపీడ్ అనమాట. ఇలా ఉంటుంది సెంటిపీడ్. సో ఇది మిల్లిపీడ్. ఇది సౌత్ ఆఫ్రికన్ మిల్లిపీడ్. ఇది అండ్ ఇది పిల్ బక్స్ అంటారు వీటిని. సో దీనికి దాని మీద ఆర్మర్ ఉన్నట్టు ఉంటుంది కాబట్టి దాని పేరు ఆర్మడిలిడియం వల్గారే. సో ఆర్మడిలిడియం వల్గారే దీని సైంటిఫిక్ నేమ్. సో దాని మీద చూడడానికి ఒక ఆర్మర్ ఉన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ క్రేఫిష్. సో క్రేఫిష్ వచ్చి చిన్న లాబ్స్టర్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెష్ వాటర్ అక్వేరియం లో నుంచి తీసిన ఫోటో. యూజువల్ గా క్రేఫిషెస్ ని ఫ్రెష్ వాటర్ అక్వేరియం లో పెంచుకుంటారు. సో అవి చిన్న చిన్న పురుగుల్ని, వాటర్ ఫ్లీస్ ని తినేస్తుంది. సో అప్పుడు అక్వేరియం కొంచెం క్లీన్ గా అవుతుందని చెప్పి క్రేఫిషెస్ ని కూడా పెంచుకుంటారు.
సక్కర్స్ ని పెంచుకుంటారు, క్రేఫిషెస్ ని పెంచుకుంటారు, ఇంకా ఒక రకమైన నాచు వేస్తారు అన్నమాట దాంట్లో. సో దిస్ ఇస్ క్రేఫిష్. సో క్రేఫిష్ మీరు ప్రాన్ కి క్రేఫిష్ కి ఎలా గుర్తు పెట్టుకుంటారంటే, క్రేఫిష్ ఏం లేదు, చిన్న లోబ్స్టర్ లాగా ఉంటే అది క్రేఫిష్. దిస్ ఇస్ స్కార్పియన్. స్కార్పియన్ అందరికి బాగా తెలుసు. సో ఇది హార్స్ షూ క్రాబ్ లిమిలస్. ఇది లివింగ్ ఫాసిల్. సో చీలీ సెరాటా సబ్ఫైలం కిందకి వస్తుంది ఇది. ఇది హార్స్ షూ క్రాబ్. సో ఇది చూడడానికి హార్స్ షూ షేప్ లో ఉంటుందని దానికి ఆ పేరు పెట్టారు, హార్స్ షూ క్రాబ్ అని. ఇది స్పైడర్ క్రాబ్, లిబీనియా స్పైడర్ క్రాబ్. చూడడానికి స్పైడర్ లా ఉంటుందని చెప్పి ఆ పేరు పెట్టారు, స్పైడర్ క్రాబ్ ఇది. సో ఇక్కడ కొన్ని ఇన్సెక్ట్స్ ఇచ్చారు, వాటి పేర్లు అనమాట ఇక్కడ. సో ఇది దీని వచ్చి వాకింగ్ స్టిక్ అంటాం. ఇది జనరల్ గా మనం కూడా చూసి ఉంటాం. సో జనరల్ గా ఈవినింగ్ టైమ్స్ ఎప్పుడైనా మనకి చాలా ఇన్సెక్ట్స్ అవన్నీ లైట్ కి వస్తుంటే ఇవి కూడా వస్తాయి. సో చాలా ఇవి యూజువల్ గా ట్రీస్ మీద ఎక్కువగా ఉంటాయి, మనకి క్యామోఫ్లోగ్ లాగా అనమాట. మనకి తెలీదు అది స్టిక్కా లేకపోతే ట్రీ అని. ఎగ్జాక్ట్ గా స్టిక్ లానే ఉంటుంది, చిన్న బ్రాంచ్ ట్విగ్ లా ఉంటుంది. సో వాకింగ్ స్టిక్ ఇది. ఫాస్మిడా దీని పేరు. ఇది వచ్చి ఇయర్ విగ్, యూజువల్ గా చెవు లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్పి దానికి ఆ పేరు పెట్టారు, ఇయర్ విగ్ అది. ధర్మాప్టరా దాని పేరు. ఇది స్టోన్ ఫ్లై. సో ఈ పురుగులన్నీ కూడా మనం ఈవినింగ్ టైమ్స్ చూడొచ్చు యూజువల్ గా, అది కూడా వర్షాకాలంలో ఎక్కువ చూడొచ్చు. సో ఇది స్టోన్ ఫ్లై, ప్లెక్టాప్టెరా ఇది. ఇది వచ్చి ట్రీ క్రికెట్. మనకి సాయంత్రాలు అయితే ట్రీస్ దగ్గర అంతా కొంచెం సౌండ్ చేస్తూ ఉంటాయి, అవి ట్రీ క్రికెట్స్. ఆర్థోప్టెరా. సో డెర్మాప్టెరా, ప్లెకాప్టెరా, ఆర్థోప్టెరా. సో ఇది డ్రాగన్ ఫ్లై. సో యూజువల్ గా వాన్ వస్తే, మనకి వాన్ వచ్చే ముందు ఎక్కువ డ్రాగన్ ఫ్లైస్ వస్తాయి, ఒడోనోటా. ఇది డ్రాగన్ ఫ్లై. ఇది వచ్చి ఫీమేల్ స్కేల్ అనమాట, దీన్ని ఫీమేల్ స్కేల్ అంటాం. ఇది హోమాప్టెరా. సో దాని తర్వాత మనకి యాంట్. యాంట్ మన అందరికీ తెలుసు, రోజు చూస్తూనే ఉంటాం. హైమెనోప్టెరా. సో ఇది హైమెనోప్టెరా యాంట్. దాని తర్వాత ఇది సక్కింగ్ లవ్స్. సక్కింగ్ లవ్స్ వచ్చి అనోప్లూరా. సో అనోప్లూరా సక్కింగ్ లవ్స్. ఇది యూజువల్ గా బ్లడ్ ని సక్ చేసేస్తుంది బాడీ మీద. సో ట్రైసాన్యూరమ్. సో ట్రైసాన్యూరన్ వచ్చి ఇది చిన్న ఫ్లీ అనమాట ఇది. సో సారీ, ఇది మస్కిటో. డిప్తెరా. మస్కిటో వచ్చి డిప్తెరా కిందకు వస్తుంది. దీన్ని క్యాబేజ్ బటర్ఫ్లై అంటారు. సో ఇది వైట్ కలర్ లో చూడడానికి క్యాబేజ్ లీఫ్ లా ఉంటుందని దానికి ఆ పేరు పెట్టారు, క్యాబేజ్ బటర్ఫ్లై. సో లెపిడాప్టెరా దాని పేరు. దాని తర్వాత ఇది స్టింగ్ బగ్. ఇది స్టింగ్ బగ్. హెటిరాప్టెరా ఇది. హెటిరాప్టెరా కిందకు వస్తుంది. ఇది స్క్రాప్ బీటిల్. సో స్క్రాప్ బీటిల్. పోలియోప్టెరా ఇది. ఇది ట్రిప్స్ అంటారు దీన్ని, ట్రిప్స్. టైసనాప్టెరా. అండ్ ఇది క్యాట్ ఫ్లీ. సో క్యాట్ ఫ్లీ వచ్చి సైఫనాప్టెరా. సో ఇవన్నీ ఆప్టెరాస్ అనమాట. సో వాకింగ్ స్టిక్, ఇయర్ వింగ్, స్టోన్ ఫ్లై, ట్రీ క్రికెట్, డ్రాగన్ ఫ్లై, ఫీమేల్ స్కేల్, మస్కిటో, ట్రైసాన్యూరమ్, సక్కింగ్ లవ్స్ అండ్ క్యాట్ ఫ్లీ, ట్రిప్స్, స్క్రాప్ బీటిల్, స్టింక్ బగ్, క్యాబేజ్ బటర్ఫ్లై. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇన్సెక్ట్స్ ఉన్నాయి కదా, ఇంకా చాలా ఇన్సెక్ట్స్ ఉన్నాయి. సో ఫార్ మనం ఇప్పుడు చూసినవన్నీ ఫ్యూ ఎగ్జాంపుల్స్ మాత్రమే. దీన్ని కోపిపోడ్ అంటారు. సో ఇది మెరైన్ కోపిపోడ్ అనమాట. సో ఇది చాలా అబండెంట్ టైప్ ఆఫ్ ఆర్థ్రోపోడ్. ఇది జూ ప్లాంక్టన్. అంటే వాటర్ మీద తేలుతూ ఉంటుంది ఇది. మెరైన్ ఇది యాక్చువల్ గా సముద్రంలోను సీస్ లోను దొరుకుతాయి ఇవి. సో ఇది రస్ట్ మైట్ అనమాట, మనకి రస్ట్ ని కాస్ చేసేది. సో ఇది యాక్చువల్ గా మన కళ్ళకు కనిపించదు. ఇది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజ్ అంత రెజల్యూషన్ లో తప్పితే మనకు కనిపించదు ఇది. సో దాన్ని రస్ట్ మైట్ అంటాం. సో అసిరియా ఆథోసోప్టెస్ దీని పేరు. సో మైక్రోస్కోప్ లో చూస్తేనే మనకు అలా కనిపించింది అది. సో దీన్ని అకారిడ్ అంటారు దీని పేరు. దీన్ని క్రిల్ అంటాం, క్రిల్. సో ఇది చూడడానికి శ్రింప్ లానే ఉంటుంది, కానీ ఇది మెరైన్ ఆర్థ్రోపోడ్. ఓపెన్ సీస్ లో చాలా దొరుకుతాయి ఇవి. దీన్ని క్రిల్, చూడడానికి కొంచెం గ్లాసీగా. సో కొంచెం యూజువల్ గా ఇది ఇది యాక్చువల్ గా పురుగు అంటారు. యూజువల్ గా కొన్ని కంట్రీస్ లో కొన్ని కొన్ని దగ్గర ఏంటంటే ఆర్థ్రోపోడ్స్
ఫర్ ఎగ్జాంపుల్ ప్రాన్స్ ని కానీ స్ట్రిమ్స్ ని కానీ తినరు, ఎందుకంటే అవి పురుగుల కిందకి వస్తాయి కాబట్టి పురుగుల్లా కన్జ్యూమ్ చేసుకొని చాలా అనుకుని చాలా మంది తినరు. ఇప్పుడు చాలా మంది మష్రూమ్స్ కూడా అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే అది ఫంగస్ లాగా అనుకుని తినరు. సో అలా ఏం లేదు, అవి ఆ ఫైలం కిందకి అలా సపరేట్ గ్రూప్ చేసాం అంతే. సో మస్కిటో, సో మస్కిటో మనకు బాగా తెలిసింది రోజు మనం చూస్తుంది. ఇది వచ్చి ఏడిస్ మస్కిటో అనమాట, ఈ పిక్చర్ లో చూపించింది. సో ఇట్ ఈస్ సకింగ్ హ్యూమన్ బ్లడ్. ఎల్లో ఫీవర్ ని కాజ్ చేసే మస్కిటో ఏడిస్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చి, సో ఇది వచ్చి ఆర్థ్రోపోడ్ ఇంటెగ్మెంట్, ఆర్థ్రోపోడ్ స్కిన్ ఎలా ఉంటుంది అని చెప్పి మనకు ఒక డయాగ్రమాటిక్ ఇమేజ్ ఇది. సో ఆర్థ్రోపోడ్ టెగ్మెంట్ ఎలా ఉంటుందంటే, సో దీన్ని సీటే అంటాం, సీట. సో ఇది ఫుట్ లాంటిది, కాల్ లాంటిది కానీ కాల్ కాదు. సో సీట, ఇది సీట. దాని తర్వాత ఇది ఎపిక్యూటికల్, అంటే క్యూటికల్ మీదే ఒక లేయర్, ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది, అది ఎపిక్యూటికల్. ఇది క్యూటికల్. సో ఇదంతా క్యూటికల్, ఇది ఎపిక్యూటికల్. దాని తర్వాత ఇది బేస్మెంట్ మెంబ్రేన్, ఇది ఎపిడర్మిస్. సో ఇన్సెక్ట్స్ ని మనం టచ్ చేయగానే ఒక వ్యాక్సీ కోటింగ్ ఉంటుంది, ఆ వ్యాక్సీ కోటింగే మనకి క్యూటికల్ అనమాట. సో ఎపిడర్మిస్ మీద ఉంటుంది అది. ఇది డర్మల్ గ్లాండ్స్ అనమాట ఇక్కడ కనిపించేది. ఇది ట్రైకోజెన్ సెల్స్, చూడడానికి హెయిర్ లాగా ఉంటుంది ఈ సెల్స్. ఇది టార్గోమెన్ సెల్స్. ఓకే, సో ఇలా అంటే ఒక దీనికి దాని కింద ఎపిడర్మిస్ ఉంటుంది, దానిపైన మనకి క్యూటికల్ ఉంటుంది. సో మెయిన్ గా చాలా ఆర్థ్రోపోడ్స్ కి కామన్ సెక్షన్ అనమాట. ఓకే, సో ఇంకొకసారి మనం సోఫా, ఇంకా చాలా చాలా ఇన్సెక్ట్స్ ఉన్నాయి. సో అవన్నీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో చూద్దాం. మీరు ఈ వీడియో గురించి నాకు ఇన్ డీటెయిల్ కమెంట్ పెట్టండి. ఓకే రైట్, సో ఇంకొకసారి చూద్దాం నెక్స్ట్. మనం ఇప్పుడు దాకా సోఫా చూసిన ఇన్సెక్ట్స్ అన్ని కూడా. సో ఇది స్పైనీ లోబ్స్టర్, ఇది సో స్పైనీ లోబ్స్టర్ ప్యారలిన్ న్యూరస్ ఎలిఫాస్, ప్యారలిన్ న్యూరస్ ఎలిఫాస్ ఇది, లేదా రాక్ లోబ్స్టర్ అని కూడా అంటారు. ఇది వాస్ప్ స్పైడర్ అనమాట. సో ఆర్గియోపే బ్రూనిచి దీని పేరు, ఆర్గియోపే బ్రూనిచి. ఇది వచ్చి సెంటిపీడ్. సో స్కోలోపెండ్రా, స్కోలోపెండ్రా అంటే సెంటిపీడ్. సో ఎస్సి కొంచెం ఒకేలా ఉంటుంది కాబట్టి అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, స్కోలోపెండ్రా సెంటిపీడ్. అండ్ బటర్ఫ్లై, అండ్ బటర్ఫ్లైస్ అయితే మనం ఎన్ నెంబర్ చూస్తాం. ఇది వచ్చి అమెరికన్, సౌత్ ఆఫ్రికన్ మిలిపీడ్, మిలిపీడ్. సో ఇది పిల్ బగ్స్ అంటారు, ఆర్మడిలిడినం వల్గారే దీని పేరు. సో అంటే దాని బాడీ మీద ఆర్మర్ లాగా ఉంటుంది కాబట్టి ఆ పేరు పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇది క్రే ఫిష్. సో చిన్న స్మాల్ లోబ్స్టర్స్ అని కూడా అంటారు. ఇది యూజువల్ గా ఫ్రెష్ వాటర్ అక్వేరియమ్స్ లో ఎక్కువగా వాడుతుంటారు. ఇది స్కార్పియన్. సో ఇది అరాక్నిడ్స్ కిందకి వస్తుంది. సో స్పైడర్స్ గ్రూప్స్ కిందకే వస్తాయి స్కార్పియన్. ఇది హార్స్ షూ క్రాబ్, మర్చిపోవద్దు, లిమ్లెస్. ఇది లివింగ్ ఫాసిల్ అనమాట. ఇది చీలీ సెరాటా సబ్ఫైలం కిందకి వస్తుంది. ఇది స్పైడర్ క్రాబ్, చూడడానికి స్పైడర్ లా ఉంటుందని ఆ పేరు పెట్టారు. ఇది క్రస్టేషియన్స్ కిందకి వస్తుంది, సో లిబినియా. సో ఇవన్నీ కూడా ఇన్సెక్టా క్లాస్ కిందకు వస్తాయి. సో వాకింగ్ స్టిక్, ఇయర్ వింక్, స్టోన్ ఫ్లై, ట్రీ క్రికెట్, డ్రాగన్ ఫ్లై, ఫీమేల్ స్కేల్, అండ్ సక్కింగ్ లూస్, క్యాట్ ఫ్లీ, ట్రిమ్, స్క్రాప్ బీటిల్, స్టింక్ బగ్, క్యాబేజ్ బటర్ఫ్లై ఇవన్నీ. ఇది కోపిపోడ్, ఇది జూ ప్లాంక్టన్. ఇది మెరైన్ లోనే దొరుకుతుంది ఎక్కువగా. సో ఇది అకారిడ్. సో ఇది యాక్చువల్ గా రస్ట్ మైట్ అనమాట, రస్ట్ మైట్. ఇది చాలా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కళ్ళకైతే కనిపించదు, అది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజ్ లో అయితేనే మనం చూడగలం. సో ఇది క్రిల్, ఇది ష్రింప్ లాగా ఉండే మెరైన్ ఆర్థ్రోపోడ్ మస్కిటో. సో ఇది ఎల్లో ఫీవర్ ని కాజ్ చేసే ఏడిస్ మస్కిటో. మనకి మస్కిటోస్ లో చాలా రకాలు ఉన్నాయి, ఆనాఫిలస్ మస్కిటో. సో ఇది ఆర్థ్రోపోడ్ యొక్క స్కిన్. సో దీంట్లో మెయిన్ గా మనం చూడాల్సింది వచ్చి క్యూటికల్. సో ఎపిడర్మిస్ మీద క్యూటికల్ ఉంటుంది, ఇంకా సీటా ఉంటుంది. సీటే వచ్చి ఎక్స్టెన్షన్. సో సీటా వల్ల మూమెంట్ జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ మై వీడియోస్. మీకు ఇంకా ఏమన్నా రిక్వెస్టెడ్ వీడియోస్ ఉన్నా నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.